నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. పీఏసీ చైర్మన్ షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పార్టీ కండవాలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుడు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్న గాంధీ ఇప్పుడు నేడది ఆలయ కండవా చెప్పడంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఇల్లు దేవాలయం కాదు, సీఎంఏమీ పూజారి కాదు, ఆయన వేయడానికి వేసుకున్న కండవా దేవాలయం కండవాలు అసలే కాదు అని మాధవరం రంగారావు నేను పదవుల కోసం పోలేదని చెప్తున్నారు. మరి ఎందుకు పీఎస్సీ చైర్మన్ తీసుకున్నారని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ పేరు పెట్టుకుని అబద్దాలు చెబుతున్నారు, ప్రజలు ఎమ్మెల్యే మాటలు విని అసహ్యించుకుంటున్నారు. రంగారావు, అసలు గాంధీ ఏ పార్టీలో ఉన్నారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిత్రులకి నమస్కారము. మరి ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం వంటి శ్రీలింగపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి గత 45 రోజుల కిందట జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ నిన్న నేను పార్టీలో జాయిన్ కాలేదు, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వేసిన కండువా ఆలయంలో వేసే కండువా అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. దాని గురించి నేను ఎమ్మెల్యే గాంధీ గారిని అడుగుతున్నాను. మీరు ఇప్పటికైనా మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నారు, ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారు, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నారు? మీరే ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ నేను కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది డెవలప్మెంట్ గురించి అని చెప్పి మీరే చెప్పినారు. మరి ఈరోజు మొన్న ఏదైతే హైకోర్టులో చెప్పినట్టు మీరు భయపడి ఈరోజు మాట మారుస్తున్నారా? లేకపోతే పీఎస్సీ చైర్మన్ మీకు ఇస్తాము, మీరు ఈ విధంగా మాట్లాడాలని చెప్పి గవర్నమెంట్ పెద్దలు చెప్పినారా అని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే 29 రాష్ట్రాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు ఏ పొరపాటు మాట్లాడినా మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా క్లారిటీకి రండి. మీరు అందరినీ అడిగిండ్రు, కార్పొరేటర్లని దీవ నాయకులను అడిగి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యారని చెప్పి ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి రేవంత్ రెడ్డి గారి దగ్గర కండువా వేసుకొని జాయిన్ అయ్యి ఈరోజు మాట మారుస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు బీఆర్ఎస్లో కనుక ఉన్నారని మీరు అనుకుంటే మీకు ఏదైతే గవర్నమెంట్ పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిందో దానికి రాజీనామా చేసి కేసీఆర్ గారిని వచ్చి మళ్ళీ నేను మీ పార్టీలో ఉన్నానని చెప్పి మీరు కేసీఆర్ గారిని మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా అంటే నా ద్వారా అయితే మీ ఇబ్బంది ఏమి ఉండదు, మీరు అధిష్టానాన్ని కలవాల్సిందిగా కోరుతున్నాం. అలా కలవకుండా నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి మీరు అంటే కనుక మిమ్మల్ని ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను.